ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనాను అరెస్టు చేసి రహస్య ప్రదేశంలో విచారిస్తున్న స్పెషల్ ఆఫీసర్ విజయ్ భాస్కర్ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ప్రజలు. ఎవరు? నీ పేరు చెప్పు. నా పేరు అర్థం కాలేదా? ఎవరు పేరు చెబితే ప్రపంచ దేశాలు పంచలు తడుపుకుంటాయో, ఎవరు పేరు చెబితే అగ్రరాజ్యాలు గజ 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 వణికిపోతాయో, ఎవరి పేరు చెబితే మానవ జాతి మైండ్ బ్లాక్ అవుతుందో, అదే నా పేరు. మా దేశానికి ఎందుకు వచ్చావు? మా దేశంతో దిగ్గా అసలు నువ్వు ఎక్కడ పుట్టావు? ఈ దేశం ఎందుకు వచ్చావు? నేను పుట్టింది చైనాలో, పెరిగింది చైనాలో, కానీ ఈరోజు ప్రపంచం మొత్తము నేను. ఈ ప్రపంచాన్ని శాసిస్తాను, మీ మానవ జాతి అంతం చేస్తాను. ఈ ప్రపంచం మొత్తము మీరు మనుషులా ఎప్పుడు ప్రవర్తించారు? మీరు అమాయకపు మనుషులా? మీరు మీ ఆహార పొరపాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోయి యుగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. అప్పుడే ఈ సృష్టి మాలాంటి వాళ్ళని సృష్టిస్తుంది. అది సృష్టి ధర్మం ఆఫీసర్. ఒక గప్పిలను మనిషిని తిన్న చరిత్ర ఎక్కడైనా ఉందా? ఒక కుక్క మనిషి మాంసం కావాలని కోరుకుంటుందా? బొద్దింక, బల్లి, తెర్రి, పాము, తేలు, కోతి, కుందేలు అనేటువంటి తేడాలు లేకుండా ఎన్నో జంతువులను హింసిస్తూ మీ కడుపు నింపుకుంటున్నాడు. వాటి ఆక్రందనలు ఆఫీసర్, వాటి ఆక్రందనలు నన్ను కలిచి వేశాయి. వాటిలో నుండి పుట్టినటువంటి కసి ఆఫీసర్ ఈ కరోనా. ఇన్ని జంతువులను హింసించి చంపినటువంటి మీ మానవ జాతి మీద ప్రకటించుకోవడానికి కరోనా రూపంలో మీ ముందుకు వచ్చారు. ప్రాణం విలువంటే ఏమిటో మీకు తెలియాలి. అది తెలియచెప్పడానికి నేనే మీకు సరైన ముగుణ్ణి. ఇలాంటి దిక్కు మరిన ఆహారాలు మా దేశ ప్రజలకు లేవు. ఏ దేశ ప్రజలైతే అడ్డమైన గడ్డి తింటున్నారో ఆ దేశానికి వెళ్ళి నీ ప్రతాపం చూపించు. మళ్ళీ వేసిల్లీకి వచ్చాను ఆఫీసర్. గాంధీజీతో చైనా నుండి వచ్చిన నేను నీకు అక్కర్లేదు. అదే చైనా నుండి వచ్చిన సెల్ ఫోన్ కావాలి, చైనా నుండి వచ్చిన కంప్యూటర్ కావాలి, చైనా నుండి వచ్చినటువంటి అన్ని వస్తువులు నీకు కావాలి. మరి నేను కూడా మేడ్ ఇన్ చైనానే కదా ఆఫీసర్. మరి నేనెందుకు మీకొద్దు? చైనా వస్తువులంటే వెంపలాడే మీకు, చైనా వస్తువులంటే ముద్దు. మరి మేడ్ ఇన్ చైనా అయిన ఈ కరోనా అంటే వద్ద. ఏమి న్యాయం ఆఫీసర్? చైనా వస్తువులకు గ్యారంటీ ఉండకపోవచ్చు, ఉండదు కూడా. కానీ ఈ కరోనాకు గ్యారంటీ వారంటీ ఉంది ఆఫీసర్. ఆలోచించుకో, ఈ కరోనా మీకోసమే వచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచీకరణ జరుగుతుంది, అందులో తప్పేముంది? ఎస్ యు ఆర్ కరెక్ట్. నేను కూడా ప్రపంచీకరణకే కృషి చేస్తున్నాను ఆఫీసర్. మీరు మీ దేశ సంస్కృతిని ఎప్పుడు గాలికి వదిలేశారు? పాశ్చాత్య నాగరికత కోసం నిరంతరం వెంపర్లాడుతుంటారు. అప్పుడే మీ వినాశనం మీ వెనకే ఉంటుంది. కరోనా నా గురించి నీకు సరిగా తెలియదు, నా సహనాన్ని భరించొచ్చు. ఈ టార్గెట్ ఎక్కడ చెప్పు, ఎందుకు వచ్చావు? ఓకే చెప్తాను మీ ఆఫీసర్. ఈ విశాల ప్రపంచంలో మానవ జాతి ఒక్కటే బతకాలంటే కుదరదు. మీతో పాటు వేలాది జీవులు ఈ భూమండలంలో నివసిస్తున్నాయి, వాటికి కూడా సమానంగా బతికే హక్కు ఉంది. ఎప్పుడైతే మీ మానవ జాతి నశించిపోతుందో అప్పుడు ఈ జీవులన్నీ హ్యాపీగా బతుకుతాయనేది నా ఆశ.
మీ మానవులు చేయని తప్పేమైనా ఉంటే చెప్పు. ఈ భూమండలాన్ని కాలుష్యపు కోరల్లో నలిపేస్తూ చిదిమేస్తూ మీ స్వార్థం కోసం మిగిలిన అన్ని జీవరాశుల్ని నాశనం చేస్తున్నారు. మిమ్మల్ని అడిగేవాడు లేడని ఎందరో జగత్ విజేతలు నా భారతాన్ని దండయాత్రలు చేశారు. కాలగర్భంతో కలిసిపోయారు. గత లక్ష సంవత్సరాలుగా మా భారతదేశం ఏ దేశం మీద దాడి చేయలేదు. అలాగని దాడి చేసిన వారిని వదిలిపెట్టలేదు. గుర్తు నన్ను ఆపలేవు ఆఫీసర్. చూడు కరోనా, ఈ ప్రపంచానికి దాగరికత నిలిపింది నా దేశం, నా భారతదేశం. ఖగోళ శాస్త్రాన్ని ప్రపంచానికి పరిచేసింది నా భారతదేశం. వైద్య శాస్త్రాన్ని ప్రపంచ మానవానికి పరిచయం చేసింది. శస్త్రచికిత్సలను అదేవిధంగా మా భారతదేశం ఎంతో మందిని మేధావులందరినీ పరిచయం చేసింది. శాంతి సందేశాలను, సంస్కృతి సాంప్రదాయాలను నేర్పిన చరిత్ర మా భారతీయుల సొంతం. ఎన్ని సంస్కృతులు నాశనమైనా నా సంస్కృతిని, మా ఉనికిని కాపాడి యోధులకు జన్మనిచ్చిన భూమి నా భారత భూమి. శకునులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేకులు, పఠానులు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు కూడా చిన్న వెంట్రుకు కూడా కదిలించలేకపోయారు నా భారతదేశాన్ని. తెలుసా? సంతోషం ఆఫీసర్, చాలా సంతోషం. గ్రేట్ ఇండియా నేను కాదనను. అంత గ్రేట్ అయినప్పుడు నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు ఆఫీసర్? చెప్పు. జవాబు చెప్పలేవు. నీవు చెప్పిన ఈ గొప్పతనం అంతా గతంది, కానీ నేను జరుగుతున్నదేమిటి? మీ భారతీయులు, యువత పాశ్చాత్య నాగరికత పట్ల ఆసక్తితో, ఉత్సాహంతో, ఉద్రేకంతో, పాశ్చాత్య నాగరికత పట్ల ఆకర్షణలో పడి విశృంఖలంగా కిస్సులు, పప్పులు, బార్లు అంటూ దుర్వ్యసనాలకు లోనై మీ యొక్క సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేసుకుని ఉంటే, మీ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఏనాడో మీరు చితిపెట్టి కాల్చేశారు ఆఫీసర్. ఆఫీసర్, ఒకప్పుడు మీ భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూసి మా తాత ముత్తాతలు ఉచ్చపోసుకునేవారు. కానీ ఏనాడైతే మీరు సాంప్రదాయాలను, సంస్కృతిని వదిలిపెట్టి గీత దాటారో ఆనాడు మేము డోర్లు తెరుచుకుని ముందుకొచ్చాం. కరుణా, 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 ఎక్కడ చూసా కరుణ? గల్లీ నుంచి ఢిల్లీ వరకు నీ పేరే మిస్టర్ కరుణ. మా భారతీయ జోలికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు, నేను వదిలిపెడతా. ఒక్కటి ఆఫీసర్, మనిద్దరు కాంప్రమైజ్కి వచ్చాము. మీ భారతీయ సంస్కృతి పట్ల నాకు గౌరవం ఉంది, అందుకే చెప్తున్నాను. నేను సోకకుండా ఉండాలంటే తగ్గు తుమ్ము వచ్చినప్పుడు ముఖానికి రుమాలు అడ్డం పెట్టుకోండి, సబ్బుతో చేతులు కడుక్కోండి, షేక్ హ్యాండ్ కౌగిలింతలు వద్దు, నమస్కారమే ముద్దు. గుంపలు గుంపలుగా ఎక్కడ పడితే అక్కడ సమావేశాలు, సభలు పెట్టుకోకండి. నా ఉధృతి తగ్గే వరకు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటిస్తే నేను మీ జోలికి రాను. ఇదే ఈ కరోనా యొక్క కన్క్లూజన్. అర్థమయ్యిందా? బాగా